పిఠాపురం స్థానిక విద్యానంద గ్రంథాలయం నందు పురహూతిక కల్చరల్ అసోసియేషన్ పిఠాపురం వారిచే ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనానికి అధ్యక్షులుగా కేవీఎస్ఎస్ ప్రసాద్ నిర్వహించగా సుమారు 15 మంది కవులు పాల్గొని తమ కవితలను పలు అంశాలపైన వినిపించడం జరిగింది. తదుపరి వివిధ రంగాల్లో నిష్ణాతులైన 15 మంది ప్రముఖులకు ఉగాది విశిష్ట పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పురహూతిక కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ, నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 2022లో పురహూతిక కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందని, ఈ సంస్థ ద్వారా 3 సంవత్సరాల నుంచి కవి సమ్మేళనాలు ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతోందని, భాషా సాహిత్యంపైన మక్కువ అవగాహన కలగాలి అంటే కవి సమ్మేళనాలు నిర్వహించాలని, వాటి ద్వారా భాషపైన పట్టు సాధించగలరని తెలియజేశారు. 15 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో వరద వీరభద్రరావు, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వెన్నపు చక్రధర్, తోట నాగేంద్ర ప్రసాద్, భజన గురువులు ఈ ధర్మరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము పిఠాపురం నందు 2022లో పురహూతిక కల్చరల్ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళల ద్వారా నైతిక విలువలు పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాం. దీంట్లో ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలు, మన భాష సంస్కృతి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియచేయాలని, వాటి ద్వారా సమాజంలో వారి యొక్క ఉన్నత స్థానానికి పొందడానికి నైతిక విలువలు పాటించాలనే సందేశంతో దీన్ని ప్రారంభించాం. ముఖ్యంగా మరి మేము ఈ కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఉగాది పురస్కార ఉగాది విశిష్టతను, ఉగాది పురస్కారాలను అందిస్తూ, అలాగే మరి తెలుగు భాషా సాహిత్యాన్ని, తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం, ఈ రోజీనామ సంవత్సరంలో ఉగాది గురించి మరి అందరికీ తెలియచేయాలి, నేటి యువత కూడా మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి యొక్క గొప్పతనం కూడా ఈ యొక్క నేటి విద్యార్థులకు ఏమాత్రం అవగాహన లేదు. ఉగాది అనగానే కొత్త సంవత్సరమే ఒక బాడి తప్పితే ఉగాది అంటే మరి దాంట్లో ఒక మన ఆచార వ్యవహారాల్లో పాటించవలసినవి ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా అభ్యంగర స్నానం, పంచాంగ శ్రవణం, షడ్రుచులతో ఉగాది పచ్చడి, తర్వాత ఇతర కార్యక్రమాలు. వీటిలో ముఖ్యంగా ఇతర కార్యక్రమాలు, ఉగాది కార్యక్రమాల్లో భాగంగా కవి సమ్మేళనాన్ని ఇక్కడ పిఠాపురంలో ఈ పురహూతిగా కల్చరల్ అసోసియేషన్ ద్వారా మరి శ్రీ వరద వెంకట నరసింహ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో గత సంవత్సరం నుంచి నడుపుతున్నాం. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఒక ఈ కవి సమ్మేళనంలో ఇప్పటి వరకు సుమారు 100 మంది వరకు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొని సమాజానికి ఒక మంచి మెసేజ్ని, అంటే మంచి మెసేజ్ని ఇస్తున్నారు, అలాగే మన నేటి పరిస్థితుల్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేస్తూ తమ కవిత్వం